చాలా మంచిగా ఉంది పరిపాలన అలాంటి ఆయన చాలా కాలం రావాలని ఎన్నో సంవత్సరాలు ఆయన సీఎం గా ఉంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతది చాలా మంచి జరుగుతది పథకాలు చాలా మంచిగా ఉన్నాయి అమ్మఒడి వృద్ధా పెన్షన్ రావాల్సినటువంటి రాయితీలు పేదలకి అయితే ఏమి చందాలో ఏమి వస్తే వాళ్ళ కుటుంబాలు సంతోషపడతాయో పిల్లలకి జగన్ అన్న కానుక స్కూల్లో బ్యాగులు ఇవ్వటం కానీ మెటీరియల్స్ అంతా అందరికీ చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ఆయన చేసిన ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా చాలా చక్కగాను చాలా మంచిగాను జరుగుతున్నాయి గతంలో అయితే మంచి బాగా లేదు మంచిగా లేదు ఇప్పుడైతే చక్కగా టీచర్స్ వచ్చి పరిశీలించి ఎట్టుంది ఫుడ్డు ఆహారం ఎట్టుంది ఏమి అందిస్తున్నారు నాణ్యతగా ఉందా లేదా చక్కగా అందిస్తున్నారు పిల్లలకి మంచి పోషణాకరం ఆహారం అందిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం రావటం అనేది మంచిదే ఎందుకంటే రాబోయే దినాల్లో పిల్లలు చదువుకునే దానికి అది అవసరం ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం అది ప్రవేశపెడితే సీఎం గారు ఇంకొంచెం పిల్లలకి కొద్దిగా ముందుకు అడుగేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీష్ అనేది రాబోయే తరానికి పిల్లలకి అది అవసరం తెలుగెట్నో ఇంగ్లీష్ కూడా అది కంపల్సరీ ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టము దానికి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ అనేది అది తప్పుడు ప్రచారము అట్లా మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా మంచి మనసుతోటి మాట్లాడలేదు అది మంచిది కాదు అర్హత కలిగిన వాళ్ళకే ఉంచారు అర్హత లేని వాళ్ళకి తీసేస్తారు మరి నాకు తప్పులేదు నాకు తప్పులేదు మామూలుగా నేను దానికి దానికి అర్హుడిని కాబట్టి నాకు ఇచ్చారు పక్కన వాడు అర్హుడు కాదు కాబట్టి తీసేశారు అది మంచిది చట్టం అగేవాళ్ళు ఇప్పుడు ఆయన క్రమంగా తగ్గించుకుంటూ రావాలని ప్రయత్నం చేస్తున్నాడు మరి రేట్లు పెంచాడు పెంచినా తీసుకొని తాగేవాళ్ళు ఉన్నారు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అది ఎట్లంటే వాళ్ళ మనస్తత్వానికి ఇప్పుడు నేను అనుకోండి 200 పెట్టాల్సినోండి 250 రూపాయలు పెట్టినప్పుడు దాన్ని కూడా తీసుకుని దానికి సిద్ధపడుతున్నాం అనమాట అట్లా సిద్ధపడే వల్ల మనం ఏం చేయలేము అది దానివల్ల ఏమీ పెద్ద ఇదేం కాదు ప్రజల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అది ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు తాగటం అనే దాని మీద బేస్ అయి ఉంటారు కొంతమంది బహిరంగంగా తాగుతారు కొంతమంది ఏదో చాటుగా తాగుతారు అదనేది మామూలుగా అది మామూలేదు అది ఏ ప్రభుత్వం ఉన్నా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది దాన్ని మనం ఏం చేయాలి కొంతమంది ఎందుకు మనం ఇంత పెట్టి కొని తాగాల్సిన అవసరం ఏముందని మానేసి ఫ్యామిలీకి ఉపయోగించి ఆ పైసలు పిల్లలకి ఇంట్లో కావాల్సిన అత్యవసర వస్తువులకి అవసరానికి ఉపయోగించుకోండి మరి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఉన్నట్టేనా హ్యాపీ మూడు ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి అక్కడికి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో అభివృద్ధికి వాటి కోసం ఆయన అటువంటి తలంపు మంచిదే మూడు రాష్ట్రాలు పెట్టడం అనేది మంచిదే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే అది కలబుల్లి మాటలు అవి మనం అవి పరిగణనలోకి తీసుకోవడం కూడా అంత మంచిది కాదు ఆయన ఏడుస్తాడు పొల్లాడతాడు ఇది గతంలో కూడా ఎన్నోసార్లు ఆ విధంగా చేసినాడు ఆయన అవి ఆయనకు మామూలేదు దాన్ని మనం పెద్దగా పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం లేదు కుటుంబ పాలన అనేది ఉంటుంది ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుగానే వాళ్ళ కొడుకుని కొంచెం ప్రిపేర్ చేస్తున్నాడు అదే ఆయన ఆలోచన కానీ ప్రజలు దానికి మద్దతు తెలపరు కదా అది లోకేష్ చేయగలుగుతారా టీడీపీని చేయలేడు చేయలేడు అది జరగదు జరగదు కూడా మరి అంటే ఇప్పుడు చూస్తే చంద్రబాబు గారి తరఫున లోకేష్ ఉన్నాడు జగన్కి ఏమన్నా పోటీ ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడు ప్రజలు ఇప్పుడు ఏమి ఏమి ఇప్పుడు ప్రతి ఒక్కరి కేంద్రం అంటే మంచి ఆలోచన కలిగి ఉన్నారు ఎవరైతే మనకి బాగుంటుంది ఎవరైతే ఉంటే మన పరిపాలన బాగుంటుంది అనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి కష్టం టీడీపీలో ఇంకా ఎవరు అంత ఇది అంత ఇదిగా లేరు ఎవరు చక్కగా ఉంది చాలా మంచిగా ఉంది దాంట్లో డౌట్ లేదు నో డౌట్ చాలా చక్కగా ఉంది పరిపాలన బాగా మంచిగా ఉంది ఆయన తీసుకునే విధానం బాగుంది ఆయన తీసుకునేటువంటి ఆలోచనలు అవన్నీ చక్కగా ఉన్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి